అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్కి వస్తున్నటువంటి వేళ సాధారణంగా వాళ్ళు ఆర్భాటంగానే ఉంటుంది భారత్ కోరుకునేటువంటి చేయిస్తం ద్వారా ఘనమైనటువంటి రిసీవింగ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అట్లాగే మన నుండి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి మన వాణిజ్య ఒప్పందాలు ఇట్లాంటి సందర్భంలో ఇక్కడ తాజాగా వినబడుతుంది యునైటెడ్ స్టేట్స్ టు సెల్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్ టు ఇండియా ఫర్ బార్గెన్ ప్రైస్ ఆఫ్ వన్ పాయింట్ ఎయిట్ బిలియన్ డాలర్స్ ఇది ప్రధానంగా ఇంటర్నేషనల్ లేదా అమెరికన్ మీడియాలో వస్తున్నటువంటిది వాళ్ళకి సంబంధించినటువంటి ఆయుధాలు మనకు అమ్మడానికి సిద్ధపడుతోందని ఇందులో నూట పద్దెనిమిది ఆమ్రామ్ మిస్సైల్స్ అట్లాగే నూట ముప్పై నాలుగు స్టింజర్ మిస్సైల్స్ ఐదు సెంటినల్ రాడార్ సిస్టమ్స్ ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ సెన్సార్ సిస్టమ్స్ అట్లాగే క్యానిస్టర్ లాంచర్స్ హై మొబిలిటీ లాంచర్స్ని మనకు అమ్మడానికి సిద్ధంగా ఉందని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ క్లియర్డ్ ద సేల్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ టు ఇండియా అనేటువంటిది కూడా ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు అట్లాగే అన్ ఐరన్ డోమ్ విల్ సూన్ బీ ప్రొటెక్టింగ్ ఇండియా స్కైస్ అని చెప్పేసి ఒక ప్రధానమైనటువంటి ప్రొజెక్షన్ కూడా అక్కడ ఉన్నటువంటి మీడియాలో ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు భారతదేశానికి సంబంధించినంతవరకు రక్షణ పరంగా కూడా పూర్తి సహకారానికి రెడీ అవుతోంది అమెరికా అన్నటువంటిది ఇక్కడ ప్రధానంగా వినబడుతుంది ఇందులో చైనీస్ సబ్మెరైన్ల భరతం పట్టడానికి ఆర్ రోమియో అటాక్ హెలికాప్టర్లు కూడా మరో రెండు వారాల్లో భారత పర్యటనకి రాబోతున్నటువంటి ట్రంప్ అందిస్తారు భారతదేశానికి అన్నటువంటిది కూడా ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం వీటిలో ఇంకా ఏమేమి వస్తాయి కొత్తగా ఏ రోజుకి ఆ రోజు కొత్త కొత్త ఇష్యూస్ వస్తుంటే వచ్చేటువంటి వేళ మనం ఇచ్చేది ఏంటి వాళ్ళు ఇచ్చేది ఏంటి అన్నటువంటిది ఇవన్నీ రానున్న రోజులలో చర్చకి రాబోతున్నాయి